కరోనా జరిగిన బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారిని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఖండించాల్సినవే, కంపల్సరీ ఖండించాలి, ఖండిస్తున్నాను. ఒక సినిమా నిర్మాతగా నేను ఖండిస్తున్నాను. కానీ చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, చెన్నైలో ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా ఖండించారు. అలాగే నవనీత్ కౌర్ గారు, ఎంపీ గారు కూడా ఖండించారు. ఖండించవలసిన విషయమే. కానీ ఎందుకు ఆయన అనవలసిన అంత బలిష్ట అవ్వాల్సిన అవసరం వచ్చింది? ఒక ఎక్స్ మినిస్టర్, ఒక 60 సంవత్సరాలు దాటి వయసు ఉన్న వ్యక్తి అంత అనవలసిన అవసరం ఏమొచ్చింది అనేది మనం దీనికోసం మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే రోజా గారు సినిమా ఆర్టిస్టు, ఇప్పుడు ప్రెజెంట్ మినిస్టర్. ఆమె ఆమె మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా మనం మాట్లాడితే ఏమవుతుందో, అంత అసభ్యకరంగా మనం మాట్లాడితే ఏమవుతుంది, మినిస్టర్ అని కూడా మర్చిపోయి మాట్లాడే మరి రోజా గారు. మరి పవన్ కళ్యాణ్ గారు మదర్ని మాట్లాడేటప్పుడు వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఫ్రెండ్స్కి, కుటుంబానికి బాధ అనిపించలేదా? అలాగే పవన్ కళ్యాణ్ గారు మిసెస్ని మాట్లాడుతున్న వాళ్ళ కుటుంబానికి బాధ అనిపించలేదా? అలాగే మన బ్రాహ్మణి గారిని మాట్లాడుతున్న వాళ్ళ కుటుంబానికి, వాళ్ళకి బాధ అనిపించలేదా? మన నందమూరి తారక రామారావు గారి కూతురు భువనేశ్వర గారిని మాట్లాడేటప్పుడు బాధ అనిపించలేదా? మీరు ఇంతమంది మినిస్టర్స్ ఉన్నారు, అంతమందికి రాని మరి మాట్లాడిన మీరు మీ మీద ఎందుకు మాట్లాడారు? అంటే మీ మీద ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? అంటే మీరు మాట్లాడేటప్పుడు, ఇతర కాసి మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి పిల్లలు ఉంటారని ఒక్కసారి అర్థం చేసుకోవాలి మా సోదరి రోజా గారు కూడా. ఎందుకంటే మీ బిహేవియర్ బట్టి ఇతర బిహేవియర్ ఉంటుంది. ఓకే, అలా అనకూడదు, కరెక్టే. కానీ మీరన్న మాటలు, మీరన్న అసభ్యకరంగా చేసిన అసెంబ్లీలో కానీ చేసిన మాటలని ఎలా ఉన్నాయని ఒక్కసారి ఆలోచించుకోండి. మీ గురించి ఇప్పుడు మీరు అందరూ కూడా, మీరు ఖండించిన వాళ్ళందరూ కూడా, రోజా గారు మీ తోట ఆర్టిస్ట్ అన్నారు, కానీ నందమూరి తారక రామారావు గారు ఇస్ బిగ్ ఆర్టిస్ట్. ప్రపంచంలో తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజలు అంటే తెలుగు వాళ్ళంటే కూడా గుర్తింపు తెచ్చిన వ్యక్తి, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ మనవరాలని, బాలకృష్ణ గారి హీరో బాలకృష్ణ గారి కూతుర్ని మనం అనేటప్పుడు మరి వాళ్ళకి ఎంత బాధ అనిపించిందో. ఆ రోజు ఖండించడానికి ఒక్కరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు రాలేదు. మరి చంద్రబాబు నాయుడు గారిని, 73 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని, ఇష్టం వచ్చినట్టు నాన్న నోటుకు రాని బూతులు తిరుగుతుంటప్పుడు, ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్, ఆయన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళెవరూ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రాలేదే. అలాగే అంబటి రాంబాబు గారు సినిమాలో వేసాలు వేసుకొని, సినిమాలో చూపించని అసెంబ్లీలో బాలకృష్ణ గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నప్పుడు, ఈ పాసాల కృష్ణ మురళి గారు కానీ, ఈ రోజా గారు కానీ, మరి సినిమా వేసాలు వేసేవాళ్ళు కదా, వాళ్ళు కూడా మేకప్ను పట్టుకునేవాళ్ళు కదా. మరి ఆ రోజు నువ్వు మీ తోట ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఎందుకు నువ్వు సినిమా వాళ్ళ కోసం అంటున్నావు? మీ సినిమా మా వృత్తి, మరి మా వృత్తిని నువ్వు అవమానించడం కరెక్ట్ కాదు. ఇది క్షమాపణ చెప్పమని ఆ రోజు అంబటి రాంబాబు గారిని మీరు చెప్పుకుంటే మేము గర్వపడేవాళ్ళం. ఎందుకంటే మీ తోట ఆర్టిస్ట్ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించు, అవి చూపించానంటే సినిమాలోనైనా ఎక్కడైనా సరే ఆయన, మనం సినిమా 3.5 గంటలు 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ, సినిమా అనేది మన వృత్తి, మన మేకప్ వేసుకొని మన అందరికీ కొన్ని లక్షల మందికి ఎంటర్టైన్మెంట్ చూపిస్తాం. అలాంటి దాన్ని ఏదాన్ని చేసిన మీ తోటి మినిస్టర్ గారిని మరి మీరు ఖండించుంటే, మీరు ఒక ఎఫ్బిసి చైర్మన్గా పోసాని కృష్ణమల్లి గారు, నేను కూడా ఒక ఆర్టిస్ట్నే కదా, నువ్వు నన్ను కూడా అవమానించినట్టే కదా, రోజా గారు నన్ను కూడా అవమానించినట్టే కదా రాంబాబు గారు అని ఒక మాట అని ఉంటే గర్వించేవాళ్ళు. ఆ రోజు మీరు అందరూ కూడా మీరు ఖండించి ఉంటే, బాలకృష్ణ గారు అన్న మాటను, మీరు బాలకృష్ణ గారు అన్న మాటల్ని మీరు అందరూ ఖండించి ఉంటే మేము గర్వించేవాళ్ళం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు అందరినీ కూడా మాట్లాడేటప్పుడు తోట ఆర్టిస్టులు అందరూ ఖండించి ఉంటే బాగుండేది. కానీ బండారు సత్యనారాయణ మూర్తి గారు ఏ పరిస్థితుల్లో ఆయన అనాల్సి వచ్చింది అంటే, ఎంత బలస్ట్ అయితే, ఎంత ఆపుకొని, ఎన్ని అంటే రోజా గారు ఎన్ని మాటలు అంటే అనాల్సి వచ్చింది అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని మనం ఎదుటి వాళ్ళతో ఇష్యూస్ మాట్లాడండి. మీరు పొలిటికల్గా సమాధానం చెప్పండి, పొలిటికల్గా వాళ్ళు సమాధానం చెప్పండి. ఈజ్ అ మినిస్టర్, మీరు ఒక మంచి హోదాలు ఉన్నారు, మినిస్టర్గా మీరు సమాధానం చెప్పండి. అవతల వారు ఏం చెప్పారో దానికి సమాధానం చెప్పండి. మీరు లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇవన్నీ కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీ అంతరాత్మకి ఇప్పుడు ఎవరైతే ఖండించారో వాళ్ళందరూ ఒక్కసారి మనస్సాక్షికి ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక మాట అట్నుంచి ఎంత అసభ్యంగా వస్తేనే యువతరు కాదు అంత బలస్ట్ అవ్వాల్సి వచ్చిందో, అంత మాట్లాడాల్సి వచ్చిందో, దానికోసం కూడా మాట్లాడి ఒక్కసారి ఈ ఖండించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి మనస్సాక్షి రామారావు గారిని గుర్తుపెట్టుకోండి, రామారావు గారి పిల్లల్ని గుర్తుపెట్టుకోండి, వాళ్ళని అంత అసభ్యంగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. అలా అంత అసభ్యంగా మాట్లాడుతున్నా కూడా ఖండించడానికి నోరు రాలేదు, ఎవరికి కూడా ఖండించడానికి మైక్ దగ్గరికి రాలేదు. ఓకే, రోజా గారు మరి
వచ్చారు, రోజా గారు మాట్లాడారు, రోజా గారు వాళ్ళు అందరూ వచ్చారు, దాంట్లో సంతోషకరం. ఇప్పటికైనా వచ్చారు, ఇప్పటికోసం అందరూ కూడా ఖండించిన విషయం నేను కూడా ఖండిస్తున్నాను. సినిమా ఒక సినిమా ఆర్టిస్ట్, సినిమా నిర్మాతగా మా తోటి సోదరికి 100% నేను సంగీతం తెలుపుతూ నేను ఖండిస్తున్నా. కానీ ఆమె అన్న మాటలు ఇంతకుముందు అన్న మాటలు కూడా ఒక్కసారి ఇసా పొలిటికలే చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మా సోదరి రోజాకి నా విన్నపం. ఇది ఈ విధంగా మీరు భావించాలి తప్ప ఇది మామూలుగా ఏంటంటే ఒక్కసారి వన్ సైడ్ నుంచి వచ్చి ఈ తిట్లు కావనేది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆయన కూడా ఒక మినిస్టర్ చేశాడు, 4 సార్లు ఎమ్మెల్యే చేశాడు, 2 సార్లు మినిస్టర్ చేశాడు. ఈరోజు ఏ చిన్న వ్యక్తి కాదు. కనుక ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో, ఏ సందర్భంలో బరస్ట్ అవ్వాల్సి వచ్చిందో, అయినా కూడా అలాంటి మాటలు తప్పే. అలాంటి మాటలను ఖండిస్తూ మా సోదరికి ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆచరించి మాట్లాడితే బాగుంటుంది. మనం ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మీ కుటుంబం ఎంత బాధ అనిపించిందో, ఎదుటి వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ నటి కుమారు.